Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెబ్సైట్ లో పేరు మాయంపై రఘురామ వెరైటీ రియాక్షన్. వైసీపీ అధికారిక వెబ్సైట్ లో నుండి తన పేరు తొలగించినందుకు నర్సాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమరాజు గిలగిల్లాడిపోతున్నట్లున్నారు. 48 గంటల్లో వెబ్సైట్లో తన పేరు తిరిగి చేర్చకపోతే అది చేస్తానని ఇది చేస్తానని ఏకంగా జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో బెదిరిస్తున్నారు. అసలు పార్టీ వెబ్సైట్ నుండి తన పేరు ఎందుకు తొలగించారో చెప్పాలట. కావాలనే తొలగించారా, లేదా తనను పార్టీ నుండి బహిష్కరించారా, లేకపోతే పొరపాటున పేరు మాయమైందా అనే విషయంపై తనకు 48 గంటల్లో క్లారిటీ కావాలంటూ లేఖలో అడగడం విచిత్రంగా ఉంది. 2019 ఎన్నికల్లో గెలిచిన కొంతకాలానికే పార్టీకి దూరమైపోయారు. అప్పటి నుండి పార్టీ ప్రభుత్వంపై తనిష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. తర్వాత కొంతకాలంగా జగన్నే డైరెక్ట్గా అటాక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని తాను మాత్రం జగన్ పైన ప్రభుత్వం పైన ఏదైనా మాట్లాడవచ్చు. అదే పార్టీ వెబ్సైట్లో తన పేరు ఎందుకు కనిపించడం లేదనే విషయంపై మాత్రం క్లారిటీ కావాలట. 48 గంటల్లో తనకు క్లారిటీ రాకపోతే తనను పార్టీ నుండి బహిష్కరించినట్లుగా భావిస్తారట. కాబట్టి తనను తాను స్వతంత్ర సభ్యునిగా ప్రకటించుకుంటారట. ఇదే విషయాన్ని లోక్సభ సెక్రటరియట్కు తెలియజేస్తారట. తనను తాను రఘురామ స్వతంత్ర సభ్యునిగా ప్రకటించుకుంటే ఏమవుతుంది? వైసీపీకి ఏమైనా నష్టమా? గడిచిన ఏడాదికి పైగా పార్టీతో సంబంధం లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు కదా. జగన్ ప్లస్ పార్టీ ప్లస్ ప్రభుత్వం విషయంలో ఎంపీ ఎలా వ్యవహరిస్తున్నారో పార్టీ కూడా అలాగే వ్యవహరించాలని అనుకున్నట్లుంది. అందుకనే వెబ్సైట్ నుండి ఎంపీ పేరు మాయమైపోయింది. నిజానికి ఎంపీ పేరు పార్టీ వెబ్సైట్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పార్టీ నియమావళికి కట్టుబడి ఉన్న ఎంపీలు ఎవరు అధ్యక్షునికి పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి వెబ్సైట్లో ఎంపీ పేరు మాయమైపోవడంతో వ్యవహారం ఆసక్తిగా మారింది. ముందు ఏం జరుగుతుందో చూడాల్సిందే.